ఓం శ్రీ మాత్రే మహా దృష్టి దోషాలు శత్రు బాధలు తొలగి గృహలాభం భూలాభం కలగాలంటే ఆ వారాహి దేవిని స్థుతించాలి వారాహి నవరాత్రుల్లో ఇంట్లో దీపారాధన చేశాక పదకొండు సార్లు ధ్యాన శ్లోకాన్ని చదువుకున్నట్లయితే వారాహి మాత అనుగ్రహం వల్ల శత్రువులు నశించిపోతారు శత్రువులను మిత్రులుగా చేసుకోవచ్చు రాజకీయాల్లో గాని ఉద్యోగంలో కానీ అఖండమైన రాజయోగం కలుగుతుంది అలాగే సొంతింటి యోగం భూలాభం కలగడానికి నరదృష్టిని పోగొట్టుకోవడానికి కూడా ఈ శ్లోకం చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఆ శ్లోకం గృహిత్యోగ్ర మహాచక్రే దంశ్యోధృత వసుంధరే వరాహ రూపిణి శివే నారాయణి నమోస్తుతే శ్లోకానికి అర్థం తెలుసుకుందాం ఇప్పుడు మనం గృహిత్యోగ్ర మహాచక్రే అంటే సుదర్శన చక్రాన్ని ధరించిన దంశ్యోద్ధర వసుంధరే అంటే కూరలతో భూమిని ఉద్ధరించినటువంటి రూపిణి శివే నారాయణీ నమోస్తుతే అంటే వరాహ రూపంలో ఉన్నటువంటి శ్రీశక్తి స్వరూపమైన వారాహి దేవికి నమస్కారం అని చెప్పడమే ఈ శ్లోకంలో ఉన్న అంతరార్థం